నమస్తే నేను మీ శివా జర్నలిస్ట్ వెల్కమ్ టు మరో కోణం ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజకీయాలు కొంత హీటెక్కాయి ఏదైతే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బాహరి ఉన్నారో ఆయన ఇంటిని ఈ తెల్లవారుజామున విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోల్గొట్టడం జరిగింది ఆయన ఇంటికి సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఒక ప్రహరీ గోడ నిర్మించారు అలాగే ఒక టాయిలెట్ నిర్మించారంటూ కూడా తెల్లవారుజామును అర్ధరాత్రిగా జేసీబీలు తీసుకుని వెళ్ళి పోలీసులను తీసుకుని వెళ్ళి వాటిని కోల్చడం జరిగింది దీనిపైన రాజకీయ దుమారం రేగుతోంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో అది వై సబ్బహారి మీద కక్ష గట్టి రాజకీయ కక్షతోనే రాజకీయ ద్వేషంతోనే తెల్లవారుజాము తెల్లవారుజామునలు కూల్చేశారు అంత అవసరం ఏమొచ్చింది కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అట్లా అర్ధాంతరంగా ఎలా కూల్ చేస్తారంటూ కూడా టీడీపీ నేతలు అలాగే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే సబ్బహారి వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైన పైన పెద్ద ఎత్తున చెలరేయడం కూడా జరిగింది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నాయంటే ఆయన ప్రభుత్వ స్థలాన్ని దాదాపు పన్నెండు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని పార్కు స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారు కాబట్టే మేము కూల్చివేయడం జరిగిందంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా సరే ఈ వ్యవహారం అయితే పెద్ద రాజకీయ దుమారాన్ని అయితే రేపుతోంది ఏ ఎవరైతే ఉన్నారో సబ్మహరి మాజీ ఎంపీ ఈయన రాజశేఖరరెడ్డి దివగంధగ ముఖ్యమంత్రి రెడ్డి హయాంలో అనకాపల్లి ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఆ తర్వాత రాజశేఖరరెడ్డి చనిపోవడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం కూడా జరిగింది ఆ నేపథ్యంలో జగన్కి కానీ జగన్ కుటుంబానికి కానీ సబ్మహరి బిన్ను దన్నుగా నిలిచారంటలో మాత్రం ఎలాంటి సందేహం లేదు జగన్ పదహారు నెలలు జైలు జీవితం గడిపినప్పటికీ కూడా ఆయన తల్లి విజయమ్మ లేదంటే భారతి షర్మిల వీళ్ళందరి పట్ల కూడా ఒక సానుకూల దృక్పథంతో ఆ కుటుంబానికి ఒక అండగా అలాగే ఎవరైనా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా కూడా ముందు సబ్మోహారే వచ్చేవాడు మీడియా ముందుకొచ్చి వెన్నుదన్నుగా జగన్కి జగన్ కుటుంబానికి నిలిచేవారు ప్రతిపక్షాల ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆరోపణలు మాత్రం గట్టిగానే తిప్పికొట్టారు అనంతరం ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ పార్టీ నుంచి కొంచెం బయటకు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆ పద్నాలుగు ఎన్నికల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ కేంద్ర పార్టీని కూడా స్థాపించడం జరిగింది ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా నామినేషన్ కూడా వేశారు సబ్బహరి అయితే ఆ చివరిలో ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి జారడం కూడా జరిగింది గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భీమిల నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబ్బహరి పోటీ చేశారు అయితే ఓడిపోయారు అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో సబ్బహరి అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ప్రెస్ వాళ్ళు ఎప్పుడు పలకరించినా కూడా ఎంతెత్తున ఆకాశం అంత ఎత్తున ఎగురుతూ కూడా విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం అసలు ఆ పార్టీ గురించి కానీ జగన్ గురించి కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అధినేతలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ మింగుడు పనే విషయం ఒకప్పుడు సబ్మహారి నమ్మక నమ్మకంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ఇంకా మరింత దిగజార్చాలని జగన్ వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున సబ్మోహారి విమర్శలు ఆరోపణలు చేశారు వెన్నుపూట రాజకీయాలు చేశారు సబ్మోహారి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాదన ఈ నేపథ్యంలో ఆ రాజకీయ కక్షతో ఏమైనా సబ్మోహారిని ఇంటిని కూల్చేశారా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి